జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో దానికి ఎక్కడే కూడా సంస్థాగత నిర్మాణం కూడా లేదు ఆ పార్టీకి. సినిమా నటుడు పెట్టిన పార్టీ కాబట్టి కొందరు సినిమా అభిమానులు, బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం ఆ సామాజిక వర్గం నుంచి మద్దతు. ఆ మద్దతు 14 ఏమో జనసేన గొడుగు వెళ్ళి టీడీపీ జాయిన్ బీజేపీకి తప్పాడు. 19లో ఏమో ఇంకొందరిని కలుపుకొని ఏనే గొడుగు పట్టుకుని మొత్తం ఆ గొడుగు కింద మునిగిపోయాడు. 24లో మళ్ళీ ఆ గొడుగు పట్టుకెళ్ళి 19 తర్వాత ఆ గొడుగు పట్టుకెళ్ళి బీజేపీకి కప్పిండు, తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కప్పిండు జనసేన గొడుగు. సో ఏదో చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి జనసేన పార్టీలోకి ఎవరు వస్తారన్నా వాళ్ళ కండువాళ్ళు కప్పనే ఉన్నారు. ఎవరు వస్తారన్నా, అంతకుముందు ఎవరు రానప్పుడు మేమేమి ఎవరినంటే వాళ్ళని తీసుకోం, నీతివంతమైన రాజకీయాలు చేస్తాం, అర్థవంతమైన రాజకీయాలు చేస్తాం, సిద్ధాంతపరమైన రాజకీయాలు చేస్తామని చెప్పి గొప్ప గొప్పగా మాట్లాడారు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గొప్పతనం ఏంటి అంటే మాట్లాడిన ఏ మాటకు కట్టుబడి ఉండరు. మీరు అసలు ఆయన రాజకీయం అంతా చూడండి, మాట్లాడిన ఏ మాటకు కట్టుబడి ఉండరు. ఆయన రాజకీయం అంతా గమనించరు. సరే, నేనేమి ఇంకా పర్సనల్ విషయాల గురించి మాట్లాడాను, వేరే విషయం, కానీ రాజకీయం గురించి మాట్లాడుకోవాలి కాబట్టి అంతే. దేనికి కట్టుబడి ఉండరు. వచ్చిన వాళ్ళందరూ కప్పుతున్నాడు. ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి జెండా కప్పుతూనే ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అడుగుతుంది, నిన్న పృథ్వీ 40 ఇయర్స్ పృథ్వీ అన్నారు కదా, ఆ పృథ్వీ వెళ్ళారు పవన్ కళ్యాణ్ కండువా కప్పారు, ఆ ఫోటోలు షేర్ చేస్తే సోషల్ మీడియాలో చాలా పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి. నీతివంతమైన రాజకీయాలు, ఇంకొకటి అన్నాం. అసలు పృథ్వీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపించేశారు? ఒక పవిత్రమైన ఎస్పీపీసీ అనే ఒక ఛానల్కి, ఒక ఆధ్యాత్మిక ఛానల్కి అంత మంచి పోస్ట్ ఇస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోకుండా వెనకల నుంచి గట్టిగా పట్టుకుంటానని చెప్పి ఇట్లా వెనకల నుంచి గట్టిగా పట్టుకునే కదా, ఆ పోస్టుల నుంచి గట్టిగా తరిమేయబడ్డాడు. మరి ఇప్పుడు వాళ్ళు కనుక జెండాలు కప్పి అందరినీ పార్టీలోకి అభిమానిస్తే, నువ్వు చెప్పిన నీతిమంతమైన రాజకీయాలు ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చే పవన్ కళ్యాణ్ అని చెప్పి జనసేన సానుభూతి పరులుగా ఉండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కాసింత అసంతృప్తిగా ఉన్న వాళ్ళు వీటన్నిటిని వాళ్ళే రైజ్ చేస్తున్నారు. నిన్న ఇంకా ఆయన ఏమంటారు, ఏం పేరు ఆయన డ్యాన్స్ మాస్టరు జానీ, జానీ నేనా కరెక్టేనా, జానీ మాస్టర్ నెల్లూరు ఆయనట, ఆయన జనసేనలో చేరారు, ఆయనకు నెల్లూరు టికెట్ నుంచి పోటీ చేస్తారని చెప్పి చెప్పేస్తూ ఉన్నారు. ఎవరు వచ్చి ఎవరు వచ్చినా కండువా కప్పడం, అదిగో వాళ్ళు ఇక్కడి నుంచి పోటీ చేస్తారట. కొనదాల రామకృష్ణ వస్తే అనకాపల్లి ఎంపీ అట, బాలశేఖర్ వస్తే మచిలీపట్నం ఆనగడ్డ నుంచి ఏదో ఒకరి దగ్గర నుంచి అట, ముద్రగడ వస్తే వాళ్ళ కొడుకు ఇక్కడట ఆయనకు అక్కడట, ఈ జానీ మాస్టర్ వస్తే ఆయనకు నెల్లూరు అట, ఇంకొకరు కప్పుకుంటారు వరప్రసాద్ వస్తే ఆయనకు తిరుపతి ఎంపీ కావాలట, అదిగో ఇంకొకరు జ్యోతుల చండీబాబు వస్తే ఆయనకు జగ్గంపేట కావాలట, అదిగో ఇంకొకరు వస్తే ఆయన ఎవరు కలిసినా ఎవరు 7వ దగ్గర సీట్ వస్తేనే ఆయనకి పోయి కలుపుతున్నారు, ఇస్తామంటే పోతారేమో. అంటే ఇప్పుడు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్కి 20-25 సీట్లు చంద్రబాబు ఇచ్చినా అక్కడి నుంచి బలంగా పోటీ చేసే వాళ్ళు కూడా, అభ్యర్థులు కూడా లేరు. అందుకని ఎవరు వచ్చినా చేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా వేరే పార్టీలో పోటీ చేసే అవకాశం లేనప్పుడు ఈ పార్టీ నుంచి పోటీ చేద్దామని చెప్పి వాళ్ళు వస్తూ ఉన్నారు. అసలు ప్రశ్న ఏంటి అంటే ఈ ఆయారం గాయారంలో నెక్స్ట్ ఎన్నికల్లో కనుక జనసేన పార్టీ ఓడిపోతే ఒక్కరైనా ఉంటారా వీళ్ళందరూ నా డౌట్. ఈ ఆయారం గాయారంలో జనసేన కనుక నెక్స్ట్ మళ్ళీ ఓడిపోతే ఘోరంగా, లేకపోతే అసలు అధికారంలో ఏమంటారు వచ్చిన టీడీపీ జనసేన అలయన్స్ వస్తే ఓకే, ఈ వచ్చిన వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఏముండదు. ఈ పక్షులందరూ అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడేది ఏం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఈ వచ్చిన వాళ్ళందరూ ఉంటారా? ఇప్పుడు ఈ జానీ మాస్టర్ అనేప్పటి అతను పోయి ఈయన ప్రొఫెషన్ ఇసిపెట్టేసి పోయి రాజకీయాలు చేస్తాడా? ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చిన పెద్ద పెద్ద మనుషులందరూ జనసేన పార్టీలో ఉండి పొలిటికల్ ఫైట్ చేస్తారా ఓడిపోతే? చేస్తారా? ఏం చేసేది, ఏం చేయరు. వీళ్ళంతా ఆయారం కాయారం, పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు ఎవరూ లేరు కాబట్టి పవన్ కళ్యాణ్ జెండాలు కప్పుతున్నాడు, కండువాలు కప్పుతున్నాడు. అటు కప్పించుకునే వాళ్ళకు వేరే పార్టీలో స్పేస్ లేదు కాబట్టి వచ్చి కండువాలు కప్పించుకుంటున్నారు. గెలిస్తే కొనసాగుతారు. అంటే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే, అంటే అధికారంలో ఉన్న పార్టీతో అలయన్స్లో ఉన్నారంటే, అంటే ఈ పొత్తు కొనసాగితే అధికారంలో వీళ్ళు వస్తే కొనసాగుతారు వీళ్ళు రాజకీయాలు జనసేనలు, లేకపోతే పిచ్చే మూడు ఒక్కరూ ఉండరు. సో ఇప్పుడు ఆయారం గాయారంలో ఎన్నికల ముందు వచ్చి వీళ్ళకి జెండాలు కప్పుకుంటూ పవన్ కళ్యాణ్ నీతిమంతమైన రాజకీయాలు, సిద్ధాంతపరమైన రాజకీయాలు, కానీ ఆశ మాటలన్నీ తీసి పక్కన పెట్టి మాట్లాడే స్వామి అని నెటిజన్లు అయితే పవన్ కళ్యాణ్ గట్టిగానే సూచిస్తున్నారు.